కోనసీమ జిల్లా ముమ్మడి వరం సమావేశంలో వైసీపీ నేత ప్రభాకర్ రావుపై జనసేన రాష్ట్ర పిఎస్సి సభ్యులు పీతాని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్ రావు ఉన్నతమైన స్థానంలో ఉండి కిలాల మధ్య చిచ్చు పెట్టేలా బీసీ శెట్టి వలజలను కించపరుస్తూ మాట్లాడడం బాధాకరమన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ ప్రజల ఆరాధ్య దైవమన్నారు. శెట్టి వలజ కులస్తులపై చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. केवल इवेला राष्ट्र प्रभुत्वं योक्क असमर्थत वल्ल परिस्थितुलन्नी कोनसीमलो दापरिंचेयंटानिकि एंतमात्रं संदेहं लेदु. नेनु ओक शक्तिबलज कुलंलो पुट्टिन ओक व्यक्तिगा आ सामाजिक वर्गंलो पुट्टिन ओक मनिषिगा नेनु चाला बाधपड़ता उन्नानु. एंदुकंटे प्रभुत्व सलहादारु मरि जूपूडि प्रभाकर गारु निन्न कोन्नि अनुचित व्याख्यलु శెట్టి బలజ కమ్యూనిటీ గురించి మాట్లాడిన తీరు ఏదైతే ఉందో చాలా బాధాకరం. మరి జూపూడి ప్రభాకర్ గారు గమనించాలి. ఎందుకంటే మీకు ఈ కోనసీమ ప్రాంతం గురించి గాని కోనసీమ వాసుల గురించి కూడా మీకు ఏమీ కూడా తెలియదు. తెలియకుండా మరి శెట్టి బయ్యలందరూ కూడా మత్తులో ఉండి ఏదో చేశారు. అలాగే వాళ్ళందరూ కూడా పనికిమాలిన వాళ్ళు దరిద్రులు అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు అది మీకు మంచి పని కాదు. ఒక ప్రభుత్వ సలహాదారుగా ఉండి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ని మరి చదివే కార్యక్రమంలో భాగంగానే కనపడింది తప్పది. మరి మీరు ఈ రకంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. ఇదే బడుగు బలహీన వర్గాలు. ఇవాళ ఏ బడుగు బలహీన వర్గాలు అయితే ఉన్నాయో ఆ బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఇవాళ కాపు సోదరులు కానీ ఇక్కడ అన్ని కులాలు కూడా అన్నదమ్ముల భావంగా మేము కలిసిమెలిసి ఉండే ప్రాంతం ఇది. మీకు తెలిసి తెలియని మాటలు మాట్లాడి శెట్టిబల్లి కులాన్ని మీరు దుర్భాషలాడితే మీకు మర్యాదగా ఉండదని చెప్పేసి ఖచ్చితంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మేము మత్తులోని లేము, అలాగని మేము దరిద్రులము కాదు. మాకు ఒక వ్యక్తిత్వం ఉంది, మా కమ్యూనిటీకి మాకు ఒక గౌరవం ఉంది, మాకు మర్యాద ఉంది. అలాగని ఈ కోనసీమలో అన్ని కులాలకి కూడా గౌరవ మర్యాదలతో బతికే మరి కులాలన్నీ ఉన్నాయి. అందులో శెట్టిబల్లి సామాజిక వర్గం కూడా చాలా గౌరవ మర్యాదలతో ఉండే కమ్యూనిటీ. అలాగని మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడే విధానం ఏదైతే ఉందో యావత్ శెట్టిబల్జి జాతిని అంతటిని కూడా కించపరిచేలాగా ఉందని చెప్పేసి ఈయన మాట్లాడిన మాటలు మీరందరూ కూడా విన్నారు. అది ఎంతవరకు ధర్మం, అది ఎంతవరకు న్యాయం, ఇలాంటి మాటలు ఇవాళ తక్షణం మీరు ఉపసంహరించుకోవాలి. బేషరతుగా శెట్టిబల్జి కమ్యూనిటీకి క్షమార్పణ చెప్పాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఈవేళ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న సాక్షాత్తు ఈ రాష్ట్ర మంత్రివర్యులు పినిపే విశ్వరూపు గారే ఇలా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కొంతమంది కౌన్సిలర్లు చాలామంది మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులే మరి ఈ దుర్మార్గానికి ఒలికట్టని చెప్పేసి సాక్షాత్తు మంత్రి గారే చెప్పడం, అలాగే ఇక్కడ చేసిందంతా కూడా కేవలం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే చేశారు తప్ప ఇది జనసేన పార్టీకి ఆస్వాదించడం, జనసేన పార్టీ మీద నింద వేయటం అనేది చాలా దుర్మార్గం. ఇలాంటి మరి పరిస్థితులు ఎప్పుడు కూడా మరి గతంలో ఎప్పుడు లేవు. రేపు రాబోయే రోజులు ఉండడం ఎప్పుడు కూడా ఎస్సీలు బీసీలు అందరూ కూడా అన్ని కులాలు కాపు సోదరులు అందరూ కూడా ఇప్పుడు కూడా మేము కలిసిమెలిసే ఉంటాం. మీరు ఇక్కడ ప్రజలకు మీరు నీతి చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. ఎప్పుడు కూడా మేము కలిసే ఉంటాం. మీరు ప్రశాంతంగా ఈ కోనసీమలో మరి మీరు చేతకాని మాటలు మాట్లాడి పనికిమాలిన మాటలు మాట్లాడి శెట్టిబల్లి కులాన్ని ఏదో పనికిమాలిన కులంగా మరి దరిద్రులుగా మీరు మరి అనిపించుకోవడం అని అనడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇవాళ శెట్టిబల్లి అందరూ కూడా ఈవేళ చాలా బాధపడతా ఉన్నారు. మీరు బేసరతగా క్షమార్పణ చెప్పాలి. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు, ఇలా సీనియర్ నాయకులు మరి మంచి పేరున్న నాయకులు పిల్లి సుభాష్ చంద్రబాబు గారు బోస్ గారు కూడా ఈవేళ శెట్టిబల్లి సామాజిక వర్గంలో ఉన్నారు. వారు కూడా ఈవేళ మీద మీసాలు లెక్క పెడుతున్నారు. వాళ్ళు ఈ సామాజిక వర్గంలో పుట్టి కనీసం ఖండించకుండా ఈవేళ పనికి మనల మరి ఏదో ఏం చెప్తామంటే దానికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి భయపడ్డారో తెలీదు, లేకపోతే మరి వాళ్ళు శెట్టిబల్లి జాతిలో పుట్టారో కూడా తెలీదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున వాళ్ళు కూడా కనీసం ఖండించి దానికి క్షమార్పణ చెప్పమనే మాట కూడా అనకుండా ఈవేళ వాళ్ళు కూడా ఏమైనా